హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఎప్పుడైతే మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో రాష్ట్రంలో మరొక నలభై ఎనిమిది వేలు అయితే క్రియాశీల కేసులు వచ్చినాయి సో మొత్తం మేము చూసుకున్నట్లయితే దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తుంది గత కొంతకాలంగా స్వల్ప హెచ్చు తగ్గులతో ఆరు వేలు దిగువనే నమోదవుతున్న కొత్త కేసులు తాజాగా ఐదు వేలకు చేరాయి మరోవైపు క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతూ నలభై ఐదు వేలకు దిగుకు చేరుకోవడం సానుకూల అంశం సో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మూడు లక్షల ఇరవై వేల ఏడు వందల ఎనభై నాలుగు నిర్ధారణ పరీక్షలు చేయగా కొత్తగా ఐదు వేల డెబ్బై ఆరు కేసులు వచ్చినాయి నిన్న కరోనాతో పదకొండు మంది చనిపోయారు ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల నూట యాభై చేరింది దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా క్రియాశీల కేసులేమో నలభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఐదుగా ఉన్నాయన్నమాట సో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏమో నిన్న పదిహేడు లక్షల ఎనభై ఒక్క వేల ఏడు వందల ఇరవై మూడు మందికి వేశారు దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా ఏమో రెండు వందల పద్నాలుగు పాయింట్ తొంభై ఐదు కోట్లకు చేరినాయి అనమాట సో ఈ విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేట్ అయితే ఉంది ఈ విడినిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి